ఏం చేద్దాం? కట్నం ఇవ్వదే ఊరుకుంటామా? కాల్చి చంపుదాం. ఏమంటావు? అంతేనండి, దాన్ని కాల్చి చంపాల్సిందే. దరిద్ర కొట్టి పేడా నిద్రపోతుందా? ఇంకా అటు ఇటు దొలుతుందినమ్మ. చావుబోతూ కూడా సాధిస్తుందిరా ముండి కట్టం. కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుట్టలు కుక్కేసి కిరసనాయలు పోసి తగలేస్తే క్షణాల్లో భగభగమండి మరొక పట్టిన శరీ పొదులుతుందిరా. లేకుంటే పండకు ఒక చిన్న మారుతి కరడితే ఇంత లేట్ చేస్తారు వాళ్ళన్న. అసలే కట్నం తక్కువ. సరే సరే, ఒరే ముందు దానికి కచ్చుడు. ఎవరో తలుపు కొడుతున్నారండి. నీ వెళ్ళి చూసొస్తాను. ఎవరండి? ఎవరు లేరే, గాలి అంతే. అమ్మా, గొరక పెట్టి తరబోతుంది. ఇదే కరెక్ట్. ఏమే, నువ్వు వెళ్ళి కిరసాలు పట్టరా. అంటే డబ్బా కిరసనాయలు దానంతట అదే రావటం ఏంటమ్మా? డబ్బాగాదే దిబ్బ ముఖమా. కిరసనాయలు మాట్లాడుతున్నామే. కిరసనాయలు చిన్న తమ్ముడు ఆంజనేయల్ దహనం చేస్తా. అరిస్తే కొరుస్తా, కరిస్తే అరుస్తారా? డబ్బు కోసం గడ్డి తినే అడ్డగాడిదల్లారా? కట్నం కోసం కొడల్ని కాల్చి చంపుతారా? అట్టాగే నోరు మూసుకున్నాండి. ఫిక్స్ చెల్లి అగ్గి పెట్టి తల్లి. ఎక్కడికి పారిపోతా? ఎక్కడికి? ఓపెన్ ఫైర్. నిజమేనే, కలలో కూడా కోడల్ని చంపాలని ఆలోచన వచ్చిందో? కిరసనాయలు చిన్న తమ్ముడు ఆంజనేయులు వస్తాడు, మీ అంతు చూస్తాడు. రైల్ లంబో, ఈ రహస్యం మనలోనే ఉండాలి. ఓకే? ఫాదర్, కట్నం కోసం ఓ ఆడకూతుర్ని కిరసనాయలు పోసి తగల పెడుతుంటే కాపాడడానికి మరో మార్గం లేక టోపీ తీసుకెళ్ళాను ఫాదర్. తిరిగి తీసుకొచ్చి పెట్టేయబోతుంటే మీరొచ్చారు. ఇందులో నేను చేసిన తప్పేదైనా ఉంటే మీరు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను ఫాదర్. నన్ను నమ్మండి ఫాదర్, నన్ను నమ్మండి ఫాదర్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. సాటి కళాకారుల కోసం నువ్వు పడ్డ తపన చూశాను. ఆత్మహత్య చేసుకోబోయిన ఓ బిడ్డ తల్లిని నీ మిమిక్రీ టాలెంట్తో ఎలా కాపాడింది చూశాను. కట్నం కోసం కోడల్ని చంపబోయిన అత్తమామలకి నువ్వెలా బుద్ధి చెప్పింది చూశాను. అవకాశం ఉన్నా నువ్వు నీకోసం దొంగతనం చేయలేదు, అది నీ నిస్వార్థం. తిరిగి వెనక్కి తెచ్చి పెట్టేయడం నీ నిజాయితీ. అరుదైన మహిమగల ఆ టోపీని దుర్వినియోగం చెయ్యవన్న పూర్తి నమ్మకంతో నీకిస్తాను. నీ సమస్య నుంచి బయటపడు, 10 మందికి సాయపడు. నువ్వు చేసే ప్రతి మంచి పనిలోనూ ఆ ప్రభు ఆశీస్సులుంటాయి. గాడ్ బ్లెస్.